హలో హాయ్, నా పేరు శేఖర్ బాబు. నేను ఆర్టిస్ట్గా మీకు పరిచయం, ఎందుకంటే 5-6 వీడియోస్ చేశాను, ఇంగ్లీష్ గ్రామర్ ఒక 4-5 వీడియోస్ చేశాను. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ లేడీస్, అంటే లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా చేస్తుంటారు, చీరల మీద డిజైన్ ఈజీగా వేయడం ఎలా. మామూలుగా హౌస్ వైఫ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు టైం వేస్ట్ లేకుండా కొంచెం ప్రాక్టీస్ చేసి ఈజీ మెథడ్లో ఈజీగా 15,000 నుంచి 20,000 దాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ కనుక ఫాలో అయితే, ఫ్యాన్సీ షాపులో కలర్స్ అమ్ముతారు, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటారు, లేదా మనం వాళ్ళని అడిగితే చీరల మీద వేసుకునే కలర్స్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు నేను మీకు చీరల మీద స్కెచింగ్ డిజైన్ ఎలా వేసుకోవాలి, ఆ కలరింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ డిజైన్ ఎలా వేసుకోవాలి, కలర్ వాటిలో ఉన్న ప్రకారమే మనము కలర్ చేసుకోవచ్చు. అయితే గుడ్డ మొత్తం కలర్ ముద్ర ముద్రగా వేసేయకూడదు అనమాట, దానికి ట్రిక్ ఉంది, నేను చూపిస్తాను. ఆ మోడల్స్ నేను వేసిన శారీసు బయట కమిషన్ వర్క్ ఆ మోడల్స్ చూపిస్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, యూ నీడ్ నాట్ ఫీల్. ఇంకొకటి ఏంటంటే, దీని ముందు మనము స్కెచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. నాకు మా గురువు గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారనమాట, ఆయన ఇక్కడ బాలాజీ నగర్లో ఉన్నారు. ఆయన దగ్గర నేను కొంతకాలం ఒక 8 మంత్స్ 9 మంత్స్ ఆయన దగ్గరికి వెళితే ఆయన నాకు కొన్ని ట్రిక్స్ అవి చెప్పారు. కానీ నేను ఆర్టిస్ట్గా, ఆర్ట్ నాకు టచ్ ఉంది కాబట్టి నేను కొంచెం పికప్ చేసుకోగలిగాను, బయట కమిషన్ వర్క్స్ కూడా చేశాను. కానీ తర్వాత మళ్ళీ ట్యూషన్స్ రీఓపెన్ చేసి ట్యూషన్స్లో బిజీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా దాన్ని తగ్గించేశాను. నేను 2,500 వరకు చేసున్నా, అంటే మనం తీసుకునే డిజైన్ని బట్టి. పవిట వచ్చే దగ్గర ఒక పెద్ద డిజైన్ వచ్చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణులు రాసరీలు అంటే ఆ చెట్లు తోటలు ఉయ్యాళ్ళు రాధాకృష్ణులు అదంతా పైట, అంటే 1 మీటర్ పైటకు వదిలేయాలన్నమాట. వదిలేసి చీర యొక్క కింద బార్డర్లో వాటికి సంబంధించిన ఏదన్నా ఒక లేడీ బొమ్మ తమాషగా కుండ పట్టుకొని తీసుకుపోతున్నట్టు, నీళ్లు మోస్తున్నట్టు, లేకపోతే గోపికల్లో ఒక గోపిక ఫోజ్ తీసుకొని దాన్ని వరుసగా 7-8 బొమ్మలు అన్నమాట. ఈ బార్డర్ వదిలేసి, ఐ మీన్ పైట బార్డర్ వదిలేసి అక్కడ మెయిన్ ఫిగర్ అడ్డానికి వచ్చేస్తుంది. ఇలా 7-8 ఫిగర్లు కింద వచ్చేస్తాయన్నమాట. అప్పుడు చీర కట్టినప్పుడు ఏమవుతుందంటే కుచ్చుల్లో నుంచి కింద ఫిగర్స్, అమ్మాయి ఫిగర్స్ అన్నీ కనపడతాయి. ఇట పైట ఇట వేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ పైట మీద ఉండే రాధాకృష్ణుల బొమ్మ చాలా అట్రాక్టివ్గా బ్రహ్మాండం కనపడుతుంది అన్నమాట. నేను 2,500 ఆఫర్ల వరకు తీసుకున్నా. తర్వాత ఏంటంటే అసిస్టెంట్స్ వాళ్ళు లేక తర్వాత నేను ట్యూషన్స్ స్టార్ట్ చేసి దాంట్లో బిజీ అయిపోయి దీన్ని పక్కన పెట్టేశాను అనమాట. అందువలన ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా స్కెచ్ తయారు చేసుకోవడం అంతా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి ఈజీగా నెలకు 15,000 నుంచి 20,000 వరకు సంపాదించుకోవచ్చు. సిటీస్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఎందుకంటే సిటీస్లో ఉన్న లేడీసు కనీసం 3,000, 3,500, 4,000 పెట్టి డెఫినెట్గా బ్రహ్మాండంగా వేయించుకుంటారన్నమాట. కాబట్టి హౌస్ వైఫ్గా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు, పిల్లకాయలు స్కూళ్ళకి వెళ్ళిపోయి, ఇప్పుడంటే స్కూళ్ళు లేవు, మామూలుగా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మనము ఈ పని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్కెచ్ ఎలా తయారు చేసుకోవాలి, నేనంటే ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఓన్గా స్కెచ్ని తయారు చేసుకోగలను, కానీ మనం ఓన్గానే స్కెచ్ని తయారు చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే న్యూస్ పేపర్లలో కానీ బుక్స్లో కానీ చాలా బొమ్మలు దొరుకుతుంటాయి, లేడీస్ నాట్య భంగిమలు, డ్యాన్స్ పోజులు అవన్నీ దొరుకుతాయి అన్నమాట. వాటిని మనం ట్రేస్ పేపర్ ద్వారా ట్రేస్ తీసుకొని దాన్ని ప్రింటౌట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఆర్టిస్టే కానవసరం లేదు. కాకపోతే మీకు కొంచెం బ్రష్ అలవాటు కావాలంటే ఒక వైట్ క్లాత్ బయట అమ్ముతారు, బ్యానర్ క్లాత్ అని అడిగితే ఇస్తారనమాట. అది 1 మీటరో 2 మీటర్లో తీసుకొని దాని మీద బ్రష్ తోటి కొంచెం స్ట్రోక్స్ అలా ఇస్తూ కనుక ప్రాక్టీస్ చేశారంటే మీరు ఈజీగా గెటన్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా పనికి వస్తుంది. ఈజీగా మళ్ళీ చెప్తున్నా, ఈజీగా 15,000 నుంచి 20,000 ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం లేడీసు కాస్ట్యూమ్స్ మీద ఎంతన్నా ఖర్చు పెట్టేదానికి రెడీగా ఉన్నారు. చూపిస్తారు చూడండి, ఇది స్కెచ్. ఒక లేడీ అందమైన భంగిమలో నిలబడుకుందన్నమాట. ఇది స్కెచ్, అంటే నా దగ్గర జెరాక్స్ కాపీ ఇది.
మా గురువు గారి దగ్గర ఉంటేనే కొన్ని అడిగి తెచ్చుకున్నా, లేదా మన న్యూస్ పేపర్లలో వాటిలో గనక ఉంటే మనము దాని మీదనే ట్రేసింగ్ పేపర్ పెట్టి అలాగే పెన్సిల్తో గీసుకొని తర్వాత హోల్స్ వేసి వాటికి గుండు సూదితో ఒక పాత గుడ్డ ఒకటి పెట్టేసి కింద దాని మీద ఈ బొమ్మను పెట్టి ఈ ట్రేసింగ్ పేపర్ని దాని మీద మనం పెన్సిల్తో గీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా దీని మీద హోల్స్ వేయకూడదండి. ట్రేసింగ్ పేపర్, ట్రేసింగ్ పేపర్ అంటే ఇలా ఉంటుంది, పల్చగా ఉంటుంది అన్నమాట ట్రేసింగ్ పేపర్, దీన్ని ట్రేసింగ్ పేపర్ అంటారు. దీని వెనక మనము ఈ బొమ్మ కనుక పెట్టామంటే, దీని వెనక మనం బొమ్మ పెట్టి చేసామంటే చూడండి బొమ్మంతా బాగా నీట్గా కనపడుతుంది. బొమ్మంతా మీకు ప్రింట్ బొమ్మంతా నీట్గా కనపడుతుంది అన్నమాట. కాబట్టి పెన్సిల్తో ఫస్ట్ కదలకుండా జాగ్రత్తగా చూసుకొని పెన్సిల్తో ఆ బొమ్మను అలాగే తీసేసుకొని దీన్ని తీసేసేది. ఇదే న్యూస్ పేపర్ మీద బొమ్మ కూడా అంతే. న్యూస్ పేపర్ మీద ఈ పల్సటి పేపర్ పెట్టామంటే మీకు బొమ్మ నీట్గా కనపడుతుంది అన్నమాట. కొంచెం నీట్గా ముడతలు లేకుండా చేసుకున్నారంటే నీట్గా కనపడుతుంది. దాన్ని పెన్సిల్తో గీసేసుకొని బొమ్మ ఎలా ఉందో అలా కొడ్డు దీన్ని ఈ ట్రేసింగ్ పేపర్ మీద గీసుకొని తర్వాత ఈ బొమ్మను తీసేస్తే మనకు పెన్సిల్తో గీచిన స్కెచ్ కనపడుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక పాత గుడ్డ కానీ దుప్పటి కానీ కింద వేసేసి పరిచి దాని మీద పెట్టేసి దీన్ని ఒక గుండు సూది తీసుకొని గుండు సూది కానీ పిన్ను కానీ లేదా సూది కానీ తీసుకొని దాని గీతల మీదనే హోల్స్ వేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు బొమ్మంతా, అప్పుడు మీకు బొమ్మంతా కూడా హోల్స్ పడిపోతాయి, సన్నటి హోల్స్, గమనించలేనటువంటి హోల్స్ పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది డిజైన్, ఇది హోల్స్తో ఉంది కానీ మనకు కనపడదు. హోల్స్తో ఉన్న సంగతి మనకు కనపడదు కానీ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇలా తయారు చేసుకునేది, ఇలా తయారు చేసుకొని చీరను అలాగే సాఫ్ట్గా నేల మీద పరుచుకొని ఈ డిజైన్ అలాగే బార్డర్లో పెట్టేసి, ఏ డిజైన్ అయినా సరే బార్డర్లో పెట్టేసి బ్లాక్ పొడి అమ్ముతారు బయట ఫ్యాన్సీ షాప్స్లో లేదా లేడీస్ గూడ్స్ అమ్మే దగ్గర అంతా కూడా బ్లాక్ పొడి అమ్ముతారు. ఆ బ్లాక్ పొడి తీసుకొచ్చి కిరోసిన్ కలపాలి దాంట్లో, కిరోసిన్ కలపాలన్నమాట. అంటే మరీ పలచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా చేసుకొని మన పౌడర్ పూసుకునే పఫ్ ఉంటుంది, ఓల్డ్ పఫ్, పాతది ఏదన్నా అది కానీ లేదా స్పాంజ్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. మామూలుగా ఈ పౌడర్ పూసుకునే స్పాంజెస్ అయితే బాగా నీట్గా ఉంటాయన్నమాట, పట్టుకోవడానికి వీలుగా అంతా ఉంటుంది. దాన్ని ఈ డిజైన్ని చీర మీద కింద బార్డర్లో అలాగే పెట్టేసి దీని మీద హోల్స్ ఉంటాయి. మీరు దాన్ని తీసుకొని ఆ పొడిలో ముంచి, ఆ లిక్విడ్ బ్లాక్ పొడిలో ముంచి దీన్ని పెట్టేసి దీని మీద రుద్దేశారంటే పఫ్ తోటి ఇలాగే చుక్కలు 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 చుక్కలుగా మీకు ఫ్లవర్స్ దాని మీద ప్రింటింగ్ పడిపోతుంది అన్నమాట. లైట్గా మీకు కనపడే విధంగా ప్రింటింగ్ పడిపోతుంది. అవతల కిరోసిన్ పూసామే అనం దిగులు మనకేం అవసరం లేదు. ఎటువంటి వాసన గీసన ఏమి రాదు, వాసన కానీ రావడం కానీ లేదా మరకలు పడడం కానీ ఏమి రావన్నమాట. అయితే మీరు దీన్ని పెట్టి పైన పూసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చీరకు మరకలు పడకుండా, మీరు మరకలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. వేసేసుకుంటే మీకు నీట్గా ఇది రెడీ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మీరు ఇష్టం వచ్చిన కలర్స్ తోటి దీన్ని పువ్వుకు ఒక కలరు, ఈ కాడలకు ఒక కలరు, గ్రీన్ కలరు, మళ్ళీ పువ్వుకి ఏ కలర్ అయితే, ఇక్కడ రెండు పువ్వులు ఉన్నాయి కాబట్టి, రెండు రకాల పువ్వులు ఉన్నాయి కాబట్టి ఒక పువ్వు ఒక కలర్ తోటి ఇంకో పువ్వు ఇంకో కలర్ తోటి ఈ విధంగా చేసుకుంటూ పోయేది. అదే లేడీస్ ఫిగర్సు డ్యాన్స్ భంగిమలు ఏదైనా కనుక అయితే మీకు డ్రెస్సుకు ఒక కలరు, డ్రెస్సుకు ఒక కలరు, ఆభరణాలకు గోల్డ్ కలరు, అంటే కలర్ మిక్సింగ్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో చాలదు, అర్థమైందా? ఫస్ట్ మీరు ఆ స్కెచ్ కొంచెం చేసుకోవడం నేర్చుకోండి. లోపల ఒక 2 మీటర్ల వైట్ క్లాత్, బ్యానర్ క్లాత్ అని అడిగితే ఇస్తారు, దాని మీద కొంచెం కలర్స్, చీరల మీద డిజైన్ వేసుకునే కలర్స్ అని అడిగితే ఇస్తారన్నమాట వాళ్ళు. ఆ కలర్స్ తోటి బ్రష్లు పెట్టుకొని మీరు ఈ విధంగా సన్న బ్రష్ ఒకటి, ఫ్లాట్ బ్రష్ అంటారు అదొకటి, రౌండ్ బ్రష్ ఒకటి, 3 తెచ్చుకుంటే చాలు. 0 నంబర్ 0 సన్న బ్రష్, గీతల అవుట్లైన్ వేసుకునేదానికి
ఫ్లాట్ బ్రష్ తోటి స్కిన్ కలర్ తీసుకొని మొత్తం పూసేయకూడదు, ఈ అవుట్లైన్ మాత్రం టచ్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తాను మీకు మోడల్ ఎలా చేయాలనేది నేను వేసిన శారీస్ ద్వారా. ఇది చేసుకునేసి మనము ఇక్కడంతా గోల్డ్ కలరు, ఎక్కడెక్కడ గోల్డ్ కలరు, ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో, ఇక్కడంతా ఫ్లవర్స్ ఉన్నాయి వాటికి ఫ్లవర్స్ ఒక కలరు, ఈ విధంగా వేసుకుంటూ డ్రెస్కి ఒక కలరు, జాకెట్కి ఒక కలరు, ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి పక్కనంతా బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక ఇచ్చేసామంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది మీకు చీర ఇటువంటి ఫిగర్స్ చీర కింద వచ్చేస్తాయి, చీర కింద వరుసగా అంటే బయట బార్డర్ 1 మీటర్ పోను ఇవి 8 బొమ్మలు వచ్చేస్తాయి. బయట బార్డర్కి ఒక పెద్ద బొమ్మ ఒకటి తీసుకొని రాధాకృష్ణులు కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ మేబి మీకు తోచింది ఒక గ్రామం యొక్క సీనరీ కానీ తీసుకొని గుడిసె ఉన్నట్టు అక్కడ లేడీస్ ఉన్నట్టు ఈ విధంగా క్రియేట్ చేసుకొని మనము వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసిన శారీస్ మీకు చూపిస్తాను, అర్థమైందా? ఇలా చేసుకోవాలి. ఏం లే, దీని మీద ట్రేసింగ్ పేపర్ పెట్టేసి కనుక కింద ఒత్తు పెట్టుకొని కనుక చేశారంటే ఇది నీట్గా ట్రేస్ పేపర్ గురించి అందరికీ తెలుసు, కొడుకు పేపర్ అంటారు తెలుగులో దాన్ని. దాని మీద బొమ్మ అలాగే కనపడుతుంటుంది కాబట్టి పెన్సిల్తో గీసుకోవడము, ఈ లోపల మీరు వైట్ క్లాత్ కొని దాని మీద ఉరికే కొంచెం స్ట్రోక్స్ కలర్ తీసుకొని మొత్తం పూసేయకూడదు ముద్దలు ముద్దలుగా, స్ట్రోక్స్ అవుట్లైన్ స్ట్రోక్స్ మాత్రమే ఇచ్చుకుంటూ రావాలి. చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన కొన్ని ఫిగర్స్ శారీ ఫిగర్స్ మీకు చూపిస్తాను, చూసి దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకున్నారంటే నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు, మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లకాయలు స్కూల్ ప్రస్తుతం స్కూల్ లేవు కాబట్టి సరిగానే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా ఏం పని చేయాలో తోచదు, అటువంటి వాళ్ళు బాగా సంపాదించుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, వైట్ క్లాత్ అంటే ఇలా ఉంటుంది, దీన్ని బ్యానర్ క్లాత్ అంటారు. ఫస్ట్ మీరు వీటి మీద ఉట్నే 1-2-3 బొమ్మలు ట్రై చేసి ఆ కలర్స్ తోటి చూడండి. హ్యూమన్ బీయింగ్స్ లేడీస్ అయితే అందమైన లేడీస్ ఈ విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా జంతువులు కావాలనంటే ఏనుగులు పక్షులు అవన్నీ వేసుకోవచ్చు. ఈ విధంగా మీకు స్కెచ్ వస్తుంది వైట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయడానికి. ఇది మీకు చీరల మీద కూడా ఇలాగే కనపడుతుంది. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు డిజైన్ చేసే చీరలు ఎప్పుడు కూడా లైట్ కలర్స్లో ఉండాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లైట్ వైట్ అయితే నో డౌట్ బ్రహ్మాండంగా వస్తుంది, హాఫ్ వైట్, లైట్ గ్రీను, లైట్ రోజ్ కలరు, ఏ కలర్ అయినా సరే మీరు చీర డిజైన్ చేయాలనుకుంటే అది లైట్ కలర్ మీదనే మీకు డిజైన్స్ బాగా అట్రాక్టివ్గా వస్తాయి. డార్క్ కలర్ మీద అసలు డిజైన్స్ పడవు. డార్క్ కలర్స్ కానీ లేదా ఈ సిల్క్ శారీస్ కానీ అయితే దాని మీద గోల్డ్ కలర్ కానీ లేదా వైట్, వైట్ అంటే మామూలు కలర్ కాదు, గోల్డ్ కలరే మెయిన్గా మీకు సూట్ అవుతుందన్నమాట. దాంతో నేను చూపిస్తాను చీరల డిజైన్ అది, దాని ప్రకారం చూడండి. ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. ఇవి కలరింగ్ అన్నమాట. కలరింగ్ ఎలా చేయాలి చూడండి, ఆకులు ఎలా వస్తాయి. ఒక ఊరు కుటీరము, ఒక గుడిసె, కుండలు, ఇవన్నీ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్, ఈ విధంగా మీకు ఊరినే స్ట్రోక్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఒక ఫ్లవర్ వచ్చిందంటే ఈ విధంగా ఫ్లవర్ డిజైను వేసుకోవాలి, ఇలా ఉంటుంది. ఇది మీరు ఇటువంటి వైట్ క్లాత్ మీద ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేశారంటే చెట్లు ఎలా వేయాలి చూడండి. ఇది చెట్లు ఎలా వేయాలి, ఒక పల్లెటూరు సీను, ఒక అమ్మాయి నీళ్లు మోసుకుంటున్నట్టు మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నాట్య భంగిమలు తీసుకొని లేడీస్ని వేయచ్చు అన్నమాట. వైట్ క్లాత్ ఇలా ఉంటుంది, దీన్ని బ్యానర్ క్లాత్ అంటారు. ఇది 1 మీటర్ 2 మీటర్లో తెచ్చుకొని బ్రష్లు, సన్న బ్రష్ ఒకటి, కొంచెం పెద్దది రౌండ్ బ్రష్ ఒకటి, ఒక ఫ్లాట్ బ్రష్, ఆ సైజులో ఉన్న ఫ్లాట్ బ్రష్ ఒకటి కనుక తెచ్చుకున్నారంటే మీరు బ్రహ్మాండంగా ఆర్ట్ వేసుకునే దానికి ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ చీరలన్నీ మీకు చూపిస్తాను నేను వేసినవి. Thank you.
అండి నేను డిజైన్ చేసిన చీరలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.